मन गेलिसिन तर्वात मोट्टमोदटिसारिगा बडजेट समावेशालु जरिगिनायि. బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ గారు నాకు తెలిసి అసెంబ్లీ చరిత్రలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా సభ మొదలు కాలే. గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలుపెట్టే సందర్భంలో సభ్యులుగా అనుభవం ఉన్న వాళ్ళుగా గత శాసనసభ ప్రాక్టీస్ చూసిన వాళ్ళుగా కన్వెన్షన్స్ మేము పాటించిన వాళ్ళుగా ఇదెక్కడి న్యాయమని అడిగినందుకు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేశారు. ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నప్పుడు కనీసం నిలబరించే ప్రయత్నం చేయలే. మేము అకారణంగా మేమేం పేపర్లు విసరలే, మేమేం మాట్లాడలే. మా హక్కుల్ని కాపాడంలో విఫలమైనటువంటి స్పీకర్ గారు ఆనాడు ఇదంతా మాట్లాడాల్సి ఉండే. నిన్న మళ్ళీ సమావేశాలు అన్నప్పుడు 6వ తారీఖు 12వ తారీఖు 13వ తారీఖు జరుగుతాయని చెప్పి మాకు ఎప్పుడొచ్చింది, తెల్లారి కబురు వచ్చింది. 6వ తారీఖున సమావేశాలు ఉంటే 6వ తారీఖు నాడు 8 గంటకో 9 గంటకో మాకు సమాచారం వచ్చింది. జనరల్గా ఆ ఫస్ట్ డే నాడు కండోలెన్స్ మోషన్ మూవ్ చేసిన తర్వాత మాట్లాడే సాంప్రదాయం ఉంటుంది. సరే, మాట్లాడినా మాట్లాడిపోయినా అది వాళ్ళ విజ్ఞత. బీఎస్సి సమావేశాల కోసం పిలవాలి మమ్మల్ని. ఎంఐఎం పార్టీకి పిలిచిండ్రు, కాంగ్రెస్ పార్టీకి పిలిచిండ్రు, వాళ్ళు ఎట్లనే ఉంటారు, మమ్మల్ని పిలవలే. మా రఘునందన్ గారు పోయి, మా గౌరవ సభ్యులు పోయి, స్పీకర్ గారు మనకు గతంలో బీఎస్సీలో ఒక్క శాసనసభ్యుడున్న కూడా పార్టీగా ఉంటుంది కాబట్టి నేషనల్ పార్టీ కాబట్టి పిలిచే సాంప్రదాయం ఉంటుంది, మరి ఎందుకు మమ్మల్ని పిలుస్తలేరు, మేము ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, మాది ఒక నేషనల్ పార్టీ, మమ్మల్ని ఎందుకు అవమానపరుస్తారని చెప్పి అడిగితే వారు ముఖ్యమంత్రి గారు పోయి అడగమని చెప్పింది తప్ప వారు మాత్రం మాకు సమాధానం చెప్పలే. అంటే ఎంత నీచమంటే ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు అంటే 40-45 రోజుల పాటు జరుగుతాయి. వర్షాకాల సమావేశాలు కూడా సందర్భాన్ని బట్టి, బిజినెస్ని బట్టి, అన్ని పార్టీల యొక్క అభిప్రాయాన్ని బట్టి 20 రోజులు జరుగుతాయి. శీతాకాల సమావేశాలు కూడా 15 రోజులు 20 రోజులు 20 రోజులు జరుగుతాయి. ఈ బీఎస్సీలో అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వానికి చేసుకున్న గొప్ప పనుల గురించి ఎజెండా పెట్టుకుంటే, ప్రతిపక్ష పార్టీలుగా ప్రజాక్షేత్రంలో ఏ సమస్యలు అయితే ఉంటాయో ఆ సమస్యల మీద, అయ్యో మాకు ఈ విఆర్ఏల సమస్య ఉంది, ఈ రైతు రుణమాఫీ సమస్య ఉంది, మా గొల్ల కుర్మలకు సమైన గొర్రెల సమస్య ఉంది, ఇట్లాంటివన్నీ మేము పెట్టుకుంటాం. కానీ ఎక్కడ మరి కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ మరి ఏం చేసిందో తెలియదు, కానీ ఎక్కడ కూడా బీఎస్సీలో ఈ ఎజెండా కానీ ఈ సమస్యల ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు అయితే స్పీకర్ గారికి ఇచ్చిండ్రో, ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ సమస్యలు చర్చించాలని చెప్పి ఎజెండా పెట్టిండ్రో, వాటికే తల ఊపి వచ్చిండ్రు ఎంఐఎం పార్టీ, వాటికే తల ఊపి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తప్ప వాళ్ళ ఎజెండా అయితే ఇక్కడ లేదు. దాంట్లో మేము 6వ తారీఖు నాడు బయటకు వచ్చి మాట్లాడినాం. అయ్యా, మరి మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా, మేము ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళుగా, అన్నిటికీ మిక్కిలి ఉద్యమ సందర్భంలో అన్ని సంఘాలతోటి అన్ని కులాలతోటి సంబంధం ఉన్నవాళ్ళుగా మేము కొన్ని సమస్యలు ప్రస్తావించాలని చెప్పి అనుకున్నాం, మాకు అవకాశం వస్తారాదా అని చెప్పి నేను ప్రెస్ మీట్లో చెప్పినా. నేను ప్రెస్ మీట్ చెప్పేటప్పుడు ఈయన మరమనిషిలాగా వ్యవహరిస్తున్నాని చెప్పుకుంటూనే మేము ఒక 10-15 సమస్యలు చెప్పినా. నేను 1వ సమస్య అత్యంత వేధిస్తున్న సమస్య రైతాంగ రుణమాఫీ సమస్య. రైతుల రుణమాఫీ చేయకపోవడం వల్ల గత 3 సంవత్సరాలుగా రైతాంగం అంతా కూడా వాడు ఎన్పిఏ అకౌంట్లో పడేసిండు, బ్యాడ్ అకౌంట్స్ కింద జమ చేసిండ్రు, ఒక రూపాయి కూడా కొత్త రుణం ఇస్తలేరు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3% వడ్డీ రీబేట్ కానీ, ఈ మధ్య కాలంలో మనం చేసినటువంటి 1.5% కానీ ఇవి పొందకుండా అయిపోయినరు. ఇంకా చెప్పాలంటే మళ్ళీ పాత సాహుకారుల దగ్గరే మాత్రమే ఈ రుణాలు తీసుకుంటూ ఉన్నారు. ఆ రుణానికి సంబంధించిన వడ్డీ 24% ఉంది, 36% ఉంది. మీరు అన్యాయం చేస్తున్నది, సమస్య పరిష్కరించేటువంటి వేదిక ఈ సభ అని చెప్పి మేము అడగదాచుకున్నాం. కానీ ఆ సమస్య మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదా, మరి ఎంఐఎం పార్టీ వాళ్ళకి తెలియదా,
రైతులు అక్కర్లేదా, రైతుల సమస్యలు చర్చించరా, ఆ సమస్య రాలే. చివరికి రైతుల పిల్లలు అమెరికాకు పోదామంటే కూడా వీళ్ళ అకౌంట్లు బ్యాడ్ అకౌంట్ అయినాయని చెప్పి వాళ్ళకు లోన్స్ ఇచ్చేయని పరిస్థితి వచ్చింది. ఇవాళ వడ్లు అమ్ముకున్న పైసలు ఉన్నా జమ చేస్తున్న వల్ల వాళ్ళకి ఎస్బీ అకౌంట్ ఉన్న పైసలు జమ చేసుకుంటున్న వాళ్ళకల్లా, అంతేకాదు చివరికి రైతు బంధు వస్తే కూడా వాళ్ళ డబ్బులు జమ చేసుకుంటున్నారు. మరి రైతులకు మోసం చేసి రైతుల కళ్ళలో మట్టి కొట్టి రైతులను వేధిస్తున్నటువంటి ఈ రైతాంగ సమస్యల మీద ఇవాళ అధికార పార్టీ చర్చించలేదు, మరి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ చర్చించలేదు, మాలాంటి వాళ్ళని అయితే లోన్కి రానియలేదు.